तन मन धन दन के आदि अंत शिव है अमरूहों के गुरु पिता माता स्वर्णिम भारत के निर्माता समय चक्र मंगलकारी सृष्टि चक्र में आया सेतिस लाया परम धाम से परम पि आशिव धरम पर है आया चन उभारे महाशिवरात्रि पे पधारे उसे आदम गीता के वचन उभारे महाशिवरात्रि पे पधारे गीता के वचन उभारे महाशिवरात्रि पे खे 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 शांति इंड वेला मीठे बच्चे इस ड्रामा के अंदर विनाश की भारी नोंद तुम्हें विनाश के पहले कर्मातीत बनना है మధురమైన పిల్లలారా ఈ డ్రామాలో వినాశనం యొక్క సీన్ భారీగా ఇమిడి ఉంది భారీ వినాశనం అనేది ఇమిడి ఉంది ఈ డ్రామాలో మీరు వినాశనానికి ముందు కర్మాతీతముగా తయారవ్వాలి ప్రశ్న బాబి కిన్ కి శబ్దంకి కషిసు సమ్ముఖమే బహుత్తే బాబా యకా ఏ పదాలు ఏ మాటలలో ఆకర్షణ సమ్ముఖంలో విన్నప్పుడు చాలా కలుగుతున్నది

ఈ మాటల యొక్క ఆకర్షణ సమ్ముఖంగా ఉన్నప్పుడు చాలా కలుగుతుంది నా పిల్లల మీరు నా పిల్లలు తుమ్ మీరే బచ్చియో మీరు నా పిల్లలు అని ఆయన పలికినప్పుడు సమ్ముఖంలో వింటే చాలా ఆకర్షణ కలుగుతుంది సమ్ముఖేసి బహు అచ్చుఖంగా విన్నప్పుడు ఈ మాటలు చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా మదబన్ సబ్ బంకు ఈశ్వరి పరివారం మదబన్ పిల్లలందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈశ్వరీయ పరివారం ఉంటుంది యహ బ్రాహ్మణం సంఘటన యొక్క సంఘటన ఉంటుంది మదబన్ లో ब्राह्मण में ज्ञान की ही लेन देन करते ब्राह्मण ले उम्मीद वाला परस्पर ज्ञा विषयाचर गीत हमारी तीरथ नीमा तीर्थ यात्र अतीत पाट शांति बच्चे जानते हैं कि हम अविनाशी यात्रा अथवा रूहानी यात्रा पर जा रहे हैं। పిల్లలు తెలుసుకున్నారు మనము అవినాశి యాత్రలో ఆత్మిక యాత్రలో వెళ్తున్నాము జిస్ యాత్ర సింహం లోట్కర్ మృతిలోక్మి నెహి ఆయంగి ఈ యాత్ర ఎలాంటిదంటే తిరిగి మృతిలోకానికి రాము మనము తిన్నగా పరంధామం అక్కడ నుండి సతీగానికి అమరలోకానికి వెళ్ళిపోతాం मनुष्य तो ये बात जानती ही नहीं कि ऐसी यात्रा भी कोई होती है जहां से कभी लौटकर आना ना पड़े मानव की विषय तिगी योका उड़ेलागा अला यात्री अने मन तुम लकी स्टार्स को अभी पता पड़ा है ये पक्का याद करना है अदृष्ट नक्षत्री इश पक्ा जब्त हम आत्मा पाठ बजाती है उस नाटक में ऐसे नहीं कि आत्मा ये वस्त्र कर पाठ बजाया अब हैं आत्मल मन पात्र अभिनी अदे అక్కడ సినిమా నాటకాలలో పాటు ప్లే చేసేటప్పుడు వాళ్ళు ఇలా అనుకోరు ఆత్మ నేను ఈ వస్త్రం ధరించి పాత్ర నేను ప్రింట్కి వెళ్ళిపోతాను అని ఓతో నీకు శరీర సమస్య వారు తమ తాము శరీరం అని అనుకుంటూ ఉంటారు యత్మపచ్చంకో జ్ఞాన్ హే హమ్ హే ఏ శరీర కప్పుడో దూసరా జాక లేదు ఇక్కడ పిల్లలు మీకు జ్ఞానం ఉంది మేము ఆత్మ శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటాము అని అని చెప్తున్నారు బాబా ఏ చోడాసి జన్మంకి పురానే కప్పుడే ఏ చోడకర్ నయ్యే దునియమే ఫిర్ నే కప్పుడే లేనభై నాలుగు జన్మలు తీసుకుని పాతదైపోయిన వస్త్రం ఇది వదిలేసి కొత్త ప్రపంచంలో వెళ్ళి కొత్త బట్టలు కొత్త శరీరం ధరిస్తాం మనము ఏ లక్ష్మీనారాయణని నయ్యే కప్పుడే పేనే तुम्हारी ही राजधाने के तुम भी जाये ऐसे नए दैवी कपड़े पहनेंगे लक्ष्मी नारायण कस्त्र धरी कदा अलागे दैवी वस्त्र धरी रोज देवता शरीरा धरी यहाँ तो कहती है मुजनी गुण आ रे में कोई गुण नहीं बाप ही फिर ऐसा गुणवा इकड़े ते निर्गुना हार नें नो नाले ये गुनालो ले, ले हुं अनि विक्राले दरगा छत्तूंडा मेलानी गुनाली नहीं नाले ये गुनाले हुआ गुना गुना बाप के मेरा भी पार्टी आकर के तुमको वाइसलीस बनाता हूं यहाँ यह है जीवन बंद भंडाम रावण राज्य है బాబా చెప్తున్నారు నాది కూడా పాత్ర ఉంటుంది మిమ్మల్ని నిర్వీకరిగా తయారు చేస్తాను పిలిచాం కదా మనం మమ్మల్ని సర్వగుణ సంపన్నంగా తయారు చేసేయండి ఏ గుణాలు మిగల్లేదు మాలో బాబా వచ్చి అదే పాత్ర అభినయిస్తున్నారు గుణాలన్నీ నింపుతున్నారు निर्विकरिगत आच्छे सुनान मी माल नहीं बाबा इकर जीवन न बंधन न धाममो रावण राज्य ये तुम्हारी बुद्धि में है हम पतित से पावन फिर पावन से पतित कैसे बनते हैं इधी में बुद्धलों ने पतित पावनंगा पावन नुंडी पतितंगे लतारो तुम तुम बच्चे जानते कलिग है अंधियारा రావణరాజుకి అబ్ అంత్యే రామరాజుకి అబ్ ఆది అని పిల్లలు తెలుసుకున్నారు కదా కలీగము అంధకారం రావణరాజ్యం ఇప్పుడు అంత్యం అయిపోతుంది రామరాజ్యం యొక్క ఆది ప్రారంభం కాబోతుంది అబిహే సంఘం ఈ రెండింటి మధ్య సంగమ యూగం నడుస్తుంది కల్పకే సంగమీగే ఈగే కోహి ఆన పడతాయి కల్పం యొక్క సంగమీయుగంలో బాబాయే దిగి రావాల్సి వస్తుంది దునియా వాళ్ళే బి అబ్ ఏ సమజే కి అబ్ వినాశక సమయ స్థాపనార్థు భగవాన్ కహా గుప్త రూపమే హే ప్రపంచ వాళ్ళకు కూడా ఈ ఆలోచన నడుస్తుంది నడుస్తుండొచ్చు ఇప్పుడు వినాశన సమయం నడుస్తుంది కదా పరిస్థితులు వినాశనమే కనిపిస్తున్నాయి మరి కొత్త ప్రపంచ స్థాపన కోసం భగవంతుడు ఎక్కడో గుప్త వేషంలో వచ్చి ఉంటాడేమో అని ఇలా ఆలోచిస్తున్న మనుషులు కూడా ఉండొచ్చు ఇప్పుడు అంటున్నారు బాబా ఆ గుప్త తో తుమ్ ఆత్మ ఏ బీహో ఆత్మ అలాగే శరీరం అలాగే ఏ మనిషి చోల గుప్తవేషే ఆత్మలు మీరు కూడా గుప్త వేషంలో ఉన్నారు ఆత్మ వేరు శరీరం వేరు బాబా చెప్తున్నారు మానవ శరీరం అనే వస్త్రం మీకు లభించింది కదా ఇది గుప్త వేషమే కదా ఆత్మ ఇందులో దాగి గుప్తంగా ఉంటుంది కదా బాప్కోబీస్ని ఆనా అటువంటి శరీరంలోనే ఆ మాస్క్ శరీరము అనేటటువంటి వస్త్రంలోనే శివ బాబా కూడా రావాల్సి వస్తుంది గుప్తం అయిపోయినట్టే కదా కనిపించదు కదా ఆత్మ శరీరాంతో కప్పబడి ఉంటుంది తుమారే శరీర్ పరి నామ పడితే ఉనుకోతో శరీరం అయింది అయితే మీ శరీరానికి మీరు ఆత్మ ఈ శరీరంలో వచ్చాక పేరు పెట్టేస్తారు శరీరానికి కానీ శివ్ బాబా కూడా ఒక శరీరంలో వచ్చిన అతని శరీరానికి పేరు పెట్టదు తుమ్ బి ఆత్మ ఓ బి ఆత్మ మీరు ఆత్మీ అతడు కూడా ఆత్మీ ఎందుకంటే పేరు ఎందుకు పెట్టారంటే మనలాగా జన్మ తీసుకుని రారు కదా బాబా గర్భం నుండి ప్రవేశించిరారు కదా ఆత్మక ఆత్మ కేత్ అబ్ మోహువా वीर आत्मा बाबा कुड़ा आत्मा। आत्मा को आत्मा तो गाते भी हैं और संग गति तो तुम संग जोडेंगे। जैसे आप तो वैसे हम भी बनी पाट क्या वदली जोड़ें चुकुंता माने भक्ति काबी इतर अन्नी वेपल मोहम्मद బాబా వైపు మోహం జోడించుకోవడం నాన్న ఇంకో భాషలో ఏమంటున్నారు పిల్లలు బాబా మీరు ఎలా అలా మేము కూడా మోహజీతులు అయిపోతాం అంటే దేహదారుల నుండి మోహము తొలగించుకుంటాం బాబా మీద మోహము పెట్టుకుంటాం బాబా फिर मोह कैसे होगा बाबा चला मोह जीते कदा శివ బాబా ఎంత మంది పిల్లలు బాబా పిల్లలు కోట్ల సంఖ్యలో చితి మీద కూర్చొని మాడిపోతున్నారు బుడిదైపోతున్నారు బాబాకి ఎంత దుఃఖం కలగాల్సిన సీన్ కదా ఇది పరంపిత పరమాత్మ వచ్చేది పాత ప్రపంచం యొక్క వినాశనం చేయించటానికి మోహం ఎలా ఉంటుంది అతనికి చెప్పండి ఇంకా పిల్లల పైన వినాశన కార్యం ఎలా చేయించగలరు మోహం ఉంటే పతితంకజబ్ వినాశ తప్పతో శాంతి క రాజ్యం ఈ తప్పతో వినాశనం చేయించడం అతని పిల్లలే అని తెలిసినా కూడా ఎందుకని పతితల వినాశనం అయితే కదా శాంతితో కూడిన రాజ్యం వస్తుంది పతితత్వం పతిత మానవుల వినాశనం జరగాల్సి ఉంటుంది ఇష్టమే సుఖతో కోయి కొబి సవి తమో ప్రధా దుఃఖీ బందే హే సమయంలో ఎవ్వరికి కూడా సుఖం లేదు తమో ప్రధానంగా దుఃఖీగా అయిపోయి ఉన్నారు ఏ పతి దునియ శివ్ బాబా అక్కడ స్వర్గ స్థాపన కడితే జిస్క నాం శివాలయ పడా హై ఇక్కడ ఉన్నదే పతిత ప్రపంచం శివ బాబా వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు అందుకే శివాలయము అనే పేరు స్వర్గానికి వస్తుంది శివ స్థాపిస్తున్నారు కాబట్టి ఆలయము అంటే పవిత్రమైన స్థానం స్వర్గము పవిత్ర స్థానం కదా అది బాబా స్థాపిస్తున్నారు కాబట్టి శివ శివాలయము అని పేరు వస్తుంది దానికి శివ బాబాని రాజధాని స్థాపనకి చైతన్య శివాలయ ఔర్ వివాలయ జిస్ శివ కా బాబా దేవతల రాజధాని స్థాపించారు అది చైతన్య శివాలయం ఎక్కడైతే పవిత్రమైన దేవతలు ఉంటారో శివబాబా స్వయంగా స్థాపిస్తున్నారు ఆ రాజ్యాన్ని అది శివాలయము ఇంకొక శివాలయం ద్వాపరీగా నుండి శివలింగము పెట్టి పూజలు చేస్తారు భక్తి చేస్తారు అది జడమైన శివాలయము అని చెప్తున్నారు బాబా స్వర్గము చైతన్య శివాలయము ద్వాపరీక నుండి కట్టుకున్న శివ మందిరాలు అది జడమైన శివాలయము అభి తుమ్ సమజ్ గయేహో కి లక్ష్మీనారాయణ బరాబరు స్వర్గకి మాలిక్తే మీకు ఇప్పుడు అర్థమైంది కదా నిజంగానే స్వర్గంలో లక్ష్మీనారాయణలు మాలికులుగా ఉండేవారు పూజితే అభిఫ్ పూజ బే తుమ్ముకో అభిజ్ఞాన్ పూజలుగా ఉండేవారే లక్ష్మీనారాయణను మళ్ళీ ఇప్పుడు పూజలుగా తయారవుతున్నారు పూజారి నుండి పూజలు అవుతున్నారు సంగమీయుగంలో ఇదంతా ఇప్పుడు మీకు జ్ఞానం దొరికింది తుమ్మ మందిర్ మందిర్మీ జాకారు ఇంకో మాత నీటేకింగ్ తుమ్తో ఉనికి రాజధాని మీ చైతన్యమే జాతి లక్ష్మీనారాయణ మందిరాల్లో వెళ్ళి తల వంచి పూజలు చెయ్యరు మీరు ఇప్పుడు సంగమేగం వచ్చాక జ్ఞానం అర్థమయ్యాక వెళ్ళి మీరు భక్తుల మాదిరిగా దర్శనాలు తల వంచడం చేయరు కదా ఎందుకంటే మీరు ఇప్పుడు చైతన్యంగా దేవతలుగా మారి ఆ లక్ష్మీనారాయణల రాజధానిలోకి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారు అందుకని ఇప్పుడు మళ్ళీ తల వంచి తిరిగి మందిరాలు వెతికే పని లేదు జంతే హో హేవత అబ్ నహి హే జో పాస్ట్ హోకర్ గయే హే ఉన్కే చిత్ర బంతే మీరు ఇప్పుడు తెలుసుకున్నారు మేమే దేవతలుగా ఉండేవాళ్ళము ఇప్పుడు లేదు జరిగిపోయిన చరిత్రదే విగ్రహాలు తయారు చేసుకుని మా విగ్రహాలని మేము పూజిస్తున్నాము అర్థమైంది కదా లక్ష్మీనారాయణకి మందిర్ సబ్సే జాస్తి బిర్లా బనా ఉనికి సర్వీస్ కట్నిచ్చింది లక్ష్మీనారాయణ మందిరాలు ఎక్కువగా బిర్లా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో టాటా బిర్లా అని పేర్లు వింటాం కదా అందులో బిర్లా ఫ్యామిలీ వాళ్ళు లక్ష్మీనారాయణ మందిరాలు ఎక్కువగా కట్టిస్తూ ఉంటారు ఆ బిర్లా కుటుంబానికి కూడా మీరు సర్వీస్ చేయాలి అని చెప్తున్నారు బాబా మేమని చెప్పాలి వాళ్ళకి రంజా లక్ష్మీనారాయణ మందిర్ బనా హోంకి చొరాసి జన్మంకి కహానీ సునాత్య మీరు ఏదైతే లక్ష్మీనారాయణ మందిరము కట్టిస్తున్నారో వాళ్ళ ఎనభై నాలుగు జన్మల కథ ఏంటి అనేది మేము మీకు చెప్పగలం వినండి యుక్తి సే సోగా దేని చాబా సర్వీస్ కీక్తి అంత బతా యుక్తిగా ఇలాంటి పుస్తకాలు చిత్రాలు సోగాత్ ఇచ్చి మరి మనము మెసేజ్ ఇవ్వాలి బిర్ల వాళ్ళకి బాబా సర్వీస్ యొక్క ఎక్తులు చూడని ఎంత చక్కగా చెప్తూ ఉంటారు బాబాకి ఎంత ఆలోచన నడుస్తుంది బ్రహ్మ బాబా ఉన్నప్పుడైతే నెహ్రూకి ఉత్తరం రాసేవారు వాళ్ళకి ఇది చెప్పాలి గాంధీ గారు కూడా సత్యమైన స్వతంత్ర పోరాటం దేనికోసం చెయ్యాలి వికారాల యొక్క బంధం నుండి బయటకు రావాలి గాంధీజీ గారి గారికి కూడా ఉత్తరాలు రాసి సందేశం ఇచ్చారు బ్రహ్మా బాబా ఉన్నప్పుడు వాళ్ళు బాబాను గుర్తిస్తారు గుర్తించిన తర్వాత విషయం మనం ఇచ్చే మెసేజ్ ని ఎంతవరకు అర్థం చేసుకుంటారు అనేది వాళ్ళ పాత్ర అది కానీ మనకైతే నశ ఉండాలి కదా ఈ విషయాలు చెప్పాలి తెలియచేయాలి ముందే మనం వాళ్ళు ఎక్కడ వింటారులే అనుకుంటే వాళ్ళకేం అర్థమవుతుంది మనం చెప్తే అనుకుంటే కాబట్టి బాబా ఈ రోజు బిర్లా ఫ్యామిలీని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళకి సర్వీస్ చెయ్యొచ్చు మీరు మాతర్ బులి ఆపునికి మందిర్తో బార్థి పరంతో ఉనికి జీవన్ కానీకో జేనేహి మాతలు వెళ్ళి చెప్తే బాగుంటుంది మందిరాలు మీరు కట్టిస్తున్నారు కాని వారి జీవిత చరిత్ర మీకు తెలీదు హంజాంతే సంజాబితే మాకు తెలుస్తుంది మేము మీకు చెప్పగలం కూడా అని చెప్పండి సంజానేవ్వాలి బడి రసివి చెయ్యి చెప్పేటటువంటి మాతలు కానీ ఎవరు కానీ చాలా రసవంతంగా చెప్పాలి అంటున్నారు బాబా बाप बैठ समझाते हैं ना बाबा कहते अगर छुट्टी नहीं मिलती है तो घर बैठे याद करो ये तो जानते हो हम शिव बाबा के मुरली तो मिल जाती हैं ऐसा नहीं कि यहाँ आने से याद की यात्रा अच्छी होगी घर में बैठने से याद की यात्रा कम हो जाएगी बाबा छप वो का वेरा को సెంటర్ కి మధుబంలోని వచ్చే సెలవు దొరకకపోతే అవకాశం దొరకకపోతే ఇంట్లో కూర్చొని బాబాని జ్ఞాపకం చేయండి జ్ఞాపకరారా మీకు తెలుసు కదా శివబాబా సంతానాన్ని నేను అని ఇంట్లో ఉన్నప్పుడు అది గుర్తురాదా ఈజీ కదా మురళి ఎలాగోలాగా దొరికేస్తుంది రోజుల్లో అయితే ఇంటర్నెట్ లో వాట్సాప్ లో అన్నిట్లో వచ్చేస్తుంది కదా మురళి యోగం అంటారా బాబా మీ మనసులో ఉండిపోయారు కదా నిశ్చయం అనేది బాబా పైన బాబా చెప్తున్నారు లో వస్తేనే మధ్య లో వస్తేనే మాకు స్మృతి యాత్ర బాగుంటుంది ఇంట్లో కూర్చుంటే తగ్గిపోతుంది అలా లేదు ఇంట్లో కూడా చెయ్యొచ్చు మీరు అంతే తీక్ష్ణంగా బాధలు అయితే రిఫ్రెష్ ఉంది తుంబి అయితే రిఫ్రెష్ ఉంది మదబన్ ఉంటేనే మాకు బాగా యోగం కుదురుతుంది ఇంటికి వచ్చేస్తే యోగం తగ్గిపోతుంది అది ఉంటుంది తేడా ఉంటుంది మరి మదబన్కి సెంటర్కి మళ్ళీ సెంటర్ నుండి ఇంటికి మన మధబన్లో వినే మురళికి సెంటర్లో వినే మురళికి ఇంట్లో చదువుకునే మురళికి ఇప్పుడు లో వింటున్నారు మీరు ఈ వినేదానికి మళ్ళీ మీరు చదువుకునేదానికి డిఫరెన్సెస్ ఉంటాయి అయితే బాబా చెప్తున్నారు మీరు అది ప్రయోగం చేయండి మదబన్లో బాగా అనుభవం అవుతుంది ఇంటినే మధుబన్ చేసుకోండి మనస్సుని మదబన్గా చేసుకుంటే మీరు ఎక్కడుంటే అక్కడే మదబన్ బాబా చెప్తున్నారు మేఘాలు వస్తాయి రిఫ్రెష్ అవడానికి మేఘాలు మనం మదబన్ సాగరం మేఘాలు సముద్రం దగ్గరికి వెళ్తాయి కదా నింపుకోటానికి అలా మీరు కూడా రిఫ్రెష్ అవ్వటానికే మదబన్లో వస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా నింపుకోటానికి మేఘాలు మీరు వస్తారు బాబా పా సమ్ముఖ జాయే ఆత్మకు జ్ఞాని సమ్ముఖ సున్నేసి అచ్చాబా సమ్ముఖంగా వెళ్ళాలి అని దాని కోసం తప్పిస్త దేనికోసం మేఘాలు నింపేసుకొని మేఘాలు అక్కడ ఉండిపోవు కదా మళ్ళీ వచ్చేసి మనం ఊర్లో మనం వర్షం కురిపిస్తాం కదా మేఘాల పనే అది సముద్రం దగ్గర ఉండిపోవు కదా మళ్ళీ ఊర్లోకి వచ్చి వర్షం కురిపిస్తాయి మనం కూడా బాబా దగ్గర వెళ్ళాలి అని తప్పిస్తాం సమ్ముఖంగా వెళ్ళి కలవాలి అని ఆత్మకు జ్ఞానం దొరికింది సమ్ముఖంగా వినడంలో ఇష్టం అవుతుంది మనకి మంచిగా అనిపిస్తుంది సమ్ముఖంగా వింటే బాత్తో వహి హే దేక్తే హో శివ్ బాబా కసే బయట బచ్చం కోసం జాతి బే తుమ్మేదే హో తుమ్ చొరాసి జన్మకా కాట్ బజాయా హే మాటలాడితే అవే వింటున్నారు మీరు ఇప్పుడు మురళి వింటూ కూడా చూస్తున్నారు కదా శివ బాబా ఏ విధంగా కూర్చొని పిల్లలు మనకు చెప్తున్నారు అర్థం చేయిస్తున్నారు ఏమని బచ్చే తుమ్మే రే పిల్లలారా మీరు నా వారయ్యారు నా పిల్లలు ఎనభై నాలుగు జన్మల పాత్ర అభినయించారు మీరు తమ్ జన మరణి ఆతేహో మై నెహి ఆతా హో మై పునర్జనం నెహి లేతా ఇలాంటి మాటలు సముఖంగా విన్నప్పుడు మదమన్లో కూర్చొని విన్నా అనుకోండి ఆ నశ ఎక్కిపోతుంది బాబా పిల్లల్ని బాబా ఇంటిలో సొంత ఇంటిలో ఉన్నాము అని అది సముఖంగా వింటే ఆ మాట లేక గురి తగలడం వేరుగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా మీరు నా పిల్లలు అని బాబా అనగానే అనాశ కలుగుతుంది తమ్ము జనం మరణి ఆతి హో మే నెహి ఆతాము మేపుజనం నెహి లేతా హజన్మ బి నెహి మీరు జరణ మరణాల్లోకి వస్తున్నారు నేను రావడం లేదు నేను పునర్జన్మలు తీసుకోను అజన్మ అనడానికి కూడా వీలు లేదు వస్తాను జన్మ అంటే ఇక్కడ దిగి వస్తాను అజన్మాని కూడా అనకూడదు అతను బూడే తన్మే ప్రవేశపడతాం వస్తాను కానీ వృద్ధతనులో ప్రవేశించి వస్తాను అని చెప్తున్నారు బాబా ఆత్మ చోటే బే శరీరమే ప్రవేశ కర్తీ హో మే పరంధామ సే ఆతూ పాటు భజాని ఆత్మ మీరు చిన్న పిల్లల రూపంలో శరీరంలో ప్రవేశించి జన్మలోకి వస్తారు నేనైతే పరంధామం నుండి డైరెక్ట్ గా పాత్ర అభినయించడానికి కిందకు ఆల్రెడీ జన్మ తీసుకొని ఉన్నా వృద్ధాప్యానికి వచ్చేసిన శరీరంలో వస్తాను నేను వచ్చేటప్పుడు అని చెప్తున్నారు బాబా మై వికారి గర్భమే నెహి ఆత్మ నేను వికారి గర్భంలో ప్రవేశించి రాను శివ బాబా చెప్తున్నారు ముజకేతిహోత్వమేవాతశాత్వమేవా మేరా కొయి మా బాబు హూనా సకే ఎందుకు రారు బాబా మీరే నాకు పాట పాడి మహిమ చేస్తున్నారు కదా త్వమ త్వమేవ పిత త్వమేవ నీవే తల్లివి తండ్రివి అని మరి ఒకవేళ గర్భంలో ప్రవేశించి రావడం ఒకటి వికారి జన్మ అయిపోతుంది అది తీసుకోకూడదు బాబా ఇంకొకటి అమ్మ నాన్న అనేవారు తయారవుతున్నారు మళ్ళీ బాబా ఆయన్ని అందరికీ తల్లి తండ్రి కదా మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ పైన తల్లి తండ్రి అనేవారు ఉన్నట్టయిపోతుంది అందుకని సృష్టిలో నియమం ఏంటి తల్లులకే తల్లి తండ్రులకే తండ్రి పతులకే పతి టాప్ శివ ఉండాలన్నమాట అతని మీద ఇంకెవరు జన్మించే తల్లి తండ్రి ఎవరు ఉండరు మే సిర్ఫ్ శరీరకా ఆధార్లే పాట్ బాత అందుకే నేను కేవలము పరకాయ చేసి వచ్చి శరీర ఆధారాన్ని తీసుకుని పాత్ర అభినయిస్తాను అని చెప్తున్నారు బాబా तुम मुझे बुलाती हो दुख हर कर सुख देने के लिए अब सम्मुख आया हूँ आत्माओं से बात कर रहे हैं मेरे धन पिलचेरु दुखाल हरिन चीज सुख में बढ़ान के रंडी अने इपुने इन सम्मुख का वच्चे सानु आत्मल तो मार्ट रहते ना यहाँ तो सब ब्राह्मण ही हैं तुम बाहर जाती हो तो हम सौर बगले हो जाते हो यहाँ मध्यबन में तुमको संग ही ब्राह्मणों का है आपस में ज्ञान की चिट ही करेंगे मध्य बन लो ब्राह्मणों ने उन्टरु सांग मन में बारन रोज लंटम आईद रोज लंटम బ్రాహ్మణులు బ్రాహ్మణుల సాంగత్యం ఇంక ఇంకో ప్రపంచం ఉండదు అక్కడ పరస్పరం జ్ఞానమే ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది అనమాట అదే మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేస్తే కొంగలు హంస ఇద్దరు కలిసి ఉండాల్సి వస్తుంది సాంగత్యం మారిపోతుంది కదా తెర వస్తుంది అందుకే పదవ వీకేలే వీకెలి బ్రాహ్మణులే బ్రాహ్మణుల మధ్య ఉంటాం కాబట్టి చాలా బాగుంటుంది అక్కడ మన अभवाले मन कल नश ए हम अपनी राजधानी स्थापन कर रहे बाबा आया हुआ है एक दो को ये युक्ति बाप को याद करने के बताते रहो भोजन पर भी एक दो को इशारा देते रहो कि बाप को याद करो बहुत बड़ा संगठन है ना बाबा अच्छे पिलचे బాబా వచ్చారు రాజధాని స్థాపన అవుతుంది ఒకరికొకరు ఇది యుక్తి చెప్తూ యుక్తి నేర్పిస్తుండండి బాబాను జ్ఞాపకం చేసుకోండి అని భోజనము తింటున్న సమయంలో కూడా ఒకరికొకరు ఇషారా ఇవ్వాలి మనము ఏమని బాబానే జ్ఞాపకం చేసుకోండి चला पे संघटना कदा बाबा एद मन वेट मदबन बहुत बड़ा संघटन है ना वहां तो घर में तो विकारी साथ में रहते हैं तो उनकी कशिश होती है यहाँ तो किस किसकी कशिश नहीं होती वारियर्स वारियर्स के साथ रहते तुम्हारा कुटुंब ये है మద్యపన్లో చాలా పెద్ద సంఘటన బ్రాహ్మణుల సంఘటనలో ఉంటాము అది మన ఇంటికి వెళ్ళిపోయేక వికారీలు కొంగళం హంసలు అని చెప్పారు కదా వికారి ఆత్మలు కూడా ఉంటారు కొంగలు కూడా ఇంట్లో వాళ్ళతో కలిసి జీవించాలి మనం అప్పుడు తప్పకుండా వాళ్ళ ప్రభావము ఆకర్షణ అనేది ఉంటూ ఉంటుంది వికారీలు కూడా మన నివసిస్తూ వారి యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఇంటిలోని అదే ఉన్న నాళ్ళైతే ఎవరి ఆకర్షణ ఉండదు వికారి ఆత్మల ఆకర్షణ ప్రభావాలనేవి ఎందుకంటే వారియర్స్ వారియర్స్ తో కలిసి ఉంటాము మధబన్లో ఉండే సమయంలో వారియర్స్ అంటే యుద్ధ వీరులు సైనికులు ఇది మీ కుటుంబము మదబన్లో మన కుటుంబంలో మనం ఉంటాము

दो बाप है ना लौकिक बाप होते भी भगवान को याद करते हूँ ना वो लौकिक फादर है लौकिक फादर को गॉड फादर नहीं कहेंगे ये है पारलौकिक बाप जरो गॉड फादर से वर्षा मिलता होगा ऐसे ऐसे भू भो भु करते रहो तुम ब्राह्मण हो ना सन्यासी भी भू भो भु करते हैं ना बाबा छप इधर तंडुन उन् कदाश्य में छपाल बाबा परचिन छपे లౌకిక తండ్రి ఉన్నప్పటికీ కూడా భగవంతుణ్ణి పిలుస్తారు పైకి చూసి అతడు పారలౌకిక తండ్రి అయిపోయారు కదా లౌకిక తండ్రిని గాడ్ ఫాదర్ అని పిలవరు పారలోకిక తండ్రి గాడ్ ఫాదర్ అంటాము పైకి చూసి ఫాదర్ అంటున్నాం అంటే తప్పకుండా వారసత్వం దొరుకుతుంది కదా నుండి అని ఇలాంటి మాటలు ధ్వని చేసి వినిపిస్తూ ఉండండి తుమ్మిదా ధ్వని చేస్తుంది కదా పనికి రాని పురుగుల్ని తనలాగా మార్చేస్తుంది అలా మీరు బ్రాహ్మణులు లౌకికంలో కూడా బ్రాహ్మణుల పని ఏంటి భూ 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 ధ్వని చేస్తారు శాస్త్రాలో కథలో ఏవో ఒకటి చెప్తూ ఉంటారు సన్యాసులు కూడా భూభోధ్వని చేస్తూ ఉంటారు మీరు బ్రాహ్మణులు సత్యమైన బ్రాహ్మణులు మీరు భూబోధ్వని చేస్తూ ఉండాలి ఇసు దునియా కుఖ కాగ విశాకే సమాన కిజనా దుఃఖే ఓ తో హాటి యోగి నివృత్తి మార్గం లేన్ కా అలగే ఈ ప్రపంచంలో సుఖము కాకిరెట్తో సమానమైనది मिगली प्रपंच हट योगी लो निवृति मार्गस्लो सन्यासी लो। वाला धर्म में वेरो तुम जानते हो सती में हम कितना सुखी पवित्र रहते हैं भारत ప్రవృతి మార్గ దేవీ దేవత రాజ్యత జో బనేహే మీరు ఇప్పుడు తెలుసుకున్నారు సతీగం మేము ఎంత సుఖీగా పవిత్రంగా ఉంటాము భారతదేశం భారతీయులు ప్రవృతి మార్గస్తులే ఉండేవారు సన్యాసులు ఎవరు ఉండేవారు కాదు సతీగ్రీత నుండి ప్రారంభం నుండి ఉన్నదేంటి ప్రవృతి మార్గం దేవీ దేవతల రాజ్యం ఉండేది पवित्र उड़े वे पति ले जन्म लेवतल पुकारते भी रहते हैं है पतित और फिर कह देते परमात्मा सर्वव्यापी है हम जाकर ज्योति ज्योत समाएंगे पुनर्जन्म को भी नहीं मानते हैं कई अनेक मत है ना भक्ति में दिन प्रतिदिन वृद्धि होती रहती है ये भी बताना है कि सन्यासियों की वृद्धि कैसे होती है पति ले देवतने जन्म ली ओ पति अनि री अल इकड़ बाइंट भक्ति मार्ग वेपी पति पावन री पैकी चूसी पील ఇంకా రెండో వైపు పరమాత్మ సర్వవ్యాపి నీలో నాలో ఉన్నాడు అంటారు ఒకవైపు పైకి చూసి పిలుస్తారు పతితులు అయిపోయాం పావనంగా తయారు చేయడానికి రండి అని ఇంకొక వైపు నీలో నాలో రాయి రప్ప ఇంట్లో భగవంతుడే ఉన్నాడు అని చెప్పేస్తూ ఉంటారు అంటే పైన లేడు ఇక్కడే అందరిలో ఉన్నాడు ఇంకొక వైపు కొంతమంది ఆయన పైన ఉన్నాడు మనం చనిపోయినప్పుడు ఈ జ్యోతి వెంది ఆ జ్యోతిలో కలిసిపోతుంది అంటారు ఇంకొంతమంది పునర్జన్మని ఒప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు హిందుత్వంలో కూడా పునర్జన్మ ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో పుడతాం మనం చీమా దోమ ఎన్నో లాస్ట్ లో మానవ జన్మ దొరుకుతుంది ఎంతో పుణ్యం చేసాక ఆ మానవ జన్మ దొరికాక మళ్ళీ భక్తి పుణ్యం చేసుకుంటే మోక్షానికి వెళ్ళిపోతాం కలిసిపోతాం మోక్షం అని అనేవాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ జన్మ ఉండదు అని ఇలా రకరకాల అనేక మత అభిప్రాయాలు ఉన్నాయి భక్తి మార్గంలో ఒకదానికొకటి కలవదు భక్తిలో ఉదాహరణకు పతితపా పైకి చూసి పిలవడము మరి ఇక్కడే భగవంతుడు రాయరప్పలు అనడం జ్యోతిలో జ్యోతి కలిసిపోతాం పైకి వెళ్తాం ఏంటి అది రైటా ఇది రైటా ఏంటి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అనమాట అనేక మతాలు రోజు రోజుకి వృద్ధి జరుగుతుంది భక్తి కూడా సన్యాసి ధర్మం కూడా ఎలా వృద్ధి జరుగుతుంది అనేది మీకు ప్రాక్టికల్ గా అర్థమైంది ఏమి చెప్పగలరు నంగోంకి వృద్ధి హోతి హే జిస్ ధర హెస్మే రహణి అంతమతి సోగతి నగ్న సన్యాసులు కూడా వాళ్ళ వృద్ధి కూడా జరుగుతుంది వాళ్ళకొక ధర్మం సన్యాసుల్లో కూడా నగ్న సన్యాసులు ఉంటారు అయితే బాబా చెప్తున్నారు ఎవరు ఏ ధర్మానికి చెందినవారు వినాశనం అయ్యే సమయానికి వారి ధర్మంలో వాళ్ళు చేరుకోవడం వాళ్ళ ఒకవేళ వేరే ధర్మంలో వెళ్ళి ఉంటే వినాశనం అయ్యే టైం కల్లా వాళ్ళు అసలు ధర్మంలోకి వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటే అసలు ధర్మంలోకి వచ్చేస్తారు ఇప్పుడు ఎలాగైతే విదేశాల నుండి జ్ఞానంలో వచ్చిన వాళ్ళు అంటే ఒకప్పుడు దేవతలు మధ్యలో కన్వర్ట్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ డికెలైపోయి దేవత ధర్మంలోకి వచ్చేస్తారు అలాగే ఇతర ధర్మాల వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని వదిలి ఇంకో ధర్మంలో వెళ్ళి ఉంటే మధ్యలో మళ్ళీ వాళ్ళ ధర్మంలో వాళ్ళు చేరుకోవడం లేదా కొంతమంది కన్వర్టే కాలేదు వాళ్ళ ధర్మంలోనే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు శరీరం వదిలే ముందు ఎవరి ధర్మంలో వాళ్ళు ఫిక్స్ అయ్యి శరీరాలు వదిలి వినాశనం అవుతుంది కదా అప్పుడు అంతమతి సోగతి మళ్ళీ వాళ్ళ ధర్మంలోనే వాళ్ళు వెళ్ళి జన్మలు తీసుకుంటారు అంతమతి సోగతి అనే నియమం ప్రకారంగా జిస్కా జాస్తి అభ్యాస కతే శాస్త్రాది పడతాయి తో అంతమతి సోగత్తి ఫిర్ ఛోటే పని శాస్త్రఖండ్ జాతేనాశం అవక ముందు కూడా ప్రతి జన్మలో కూడా అంతమతి సోగతి అనేది ఉంది కదా शास्त्र बागा चयनार अभ्यास वाल चलो अंतमी सो गति अद संस्कार पटुंडे शास्त्र चला चक् वर् चवेस्तर चवेस्ट उ अभी कहते मैं फलाना हूँ ये हूँ ये सब देहाभिमान की बातें छोड़ दो अपने को आश्चर्य दी समझो और बाप को याद करो इस शरीर को देखते हुए भी नहीं देखो देह सहित जो संबंध आते हैं सब को छोड़ो अपने को आत्मा निश्चय करो परमात्मा को याद करो बाबा योगा के संबंध इंच पॉइंट छपुन फलाना नीन फलाना

ఈ శరీరాన్ని చూస్తూ కూడా చూడనట్ల ఉండండి దేహ సైతం దేహ సంబంధాలన్నింటినీ విడిచిపెట్టండి మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకుని పరమాత్మ బాబాను జ్ఞాపకం చేసుకోండి इसमें टाइम बहुत लगता है माया याद करने नहीं देती है नहीं तो वाण प्रस्थियों के लिए बहुत सहज है लो चला टाइम पट दिए नर बाबा आत्मा परमात्मा ज्ञापक आशीरे का शरीर भ्रांति डिटाच अव टाइम पड़ती इधे मन को चुनपी का निरंतर साइम पटेस కూర్చున్నప్పుడు బాగా అనుభవం అయ్యే స్టేజ్ కూడా ఉంటుంది మనకి డిటాచ్ అయ్యను ఆ శరీరి అయ్యను పోస్ట్ పొజిషన్ అన్నిటి నుండి ఫ్రీ దేహాభిమానం నుండి ఫ్రీ కానీ కర్మలలో వచ్చినప్పుడు అరవై మూడు జన్మల సంస్కారం ఉంది కదా అది ఆ కర్మలలో సంబంధ సంపర్కాలలో కొంచెం కొంచెం ఎంటర్ అయిపోతూ ఉంటది అప్పుడు మనకు అర్థం అవుతూ ఉంటుంది దేహాభిమానం నాలో ప్రవేశించింది ఈ ఈగో అనేది వచ్చింది నన్ను లేకపోతే ఇంకొకటి వచ్చింది ఇంకొకటి వచ్చింది దాన్ని మనం మళ్ళీ వెనక్కి లాగి అభ్యాసంలో ఉండడం శ్రమ ఉంది టైం పడుతుంది అంటున్నారు బాబా మాయా అసలు బాబాని జ్ఞాపకం చేయనివ్వదు కదా లేకపోతే వానప్రస్థిలు అయిపోయిన వాళ్ళకి వయసు పూర్తయి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా బాబా జ్ఞాపకాలు ఉండాలి ఎందుకంటే ఇంకెక్కడ ఏం లేదనే అనుభవానికి వచ్చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతో బాగా ఉండాలి వాళ్ళ యోగం కానీ మాయ అందరినీ ఆడిస్తూ ఉంటది కదా బాబు తుమ్ చోటే బడే సబ్కి బాల ప్రస్తవ సహా తరఫు వినాశ భీగా దూసరే తరఫు జనం భీ లేతే అయితే బాబా చెప్తున్నారు అరవై సంవత్సరాలు పూర్తి అయితేనే అని కాదు ఇప్పుడు చిన్నవాళ్ళనైనా పెద్దవాళ్ళైనా అందరిది వానప్రస్థ వస్తే నడుస్తుంది ఎందుకంటే వినాశన స్థాని ఎదురుగా ఉంది నేను కరోనాలోని ఆ అరవై ఏళ్ళు దాటిన వల్లే వెళ్ళారా ఏంటి ఈ సంవత్సరం వచ్చే కరోనాలో యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారు అనప్రస్థమా కాదా చిన్న పిల్లలు కూడా శరీరాలు వదిలేస్తున్నారు మన ప్రస్తుతం కాదా వాళ్ళది అలా ప్రతి ఒక్కరూ మనం బాబా పిల్లలు ఏం గుర్తుంచుకోవాలి ఇంకా నాకు చాలా రోజులు జీవితం ఉంటుంది చేసేస్తాను కదా మన ప్రస్తుతమే అందరిది ఇప్పుడు ఒకవైపు వినాశనం కూడా అవుతూ ఉంటుంది ఇంకోవైపు జన్మలు కూడా తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు పునర్జన్మం లేనా హోగా తో ఆ జాయింగి బత్యబి పైదా హుంగి ఫిర్ వినాశాయిగా పునఃజన్మలు తీసుకోవాల్సిన పాత్ర ఈ సమయంలో కూడా కొంతమంది ఉంటుంది వింటున్నాం కదా మరి ఏంటి జన్మ తీసుకుంటున్నారు పిల్లలు వాళ్ళ తల్లు కూడా కరోనా వస్తుంది పిల్లలు కూడా సేఫ్ జన్మ తీసుకుని బయటపడుతున్నారు అలాంటి కష్టకాలంలో కూడా ఇంకా జన్మలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఒకవైపు వినాశనం కూడా అయిపోతుంది లేల పొడుతునరవైపు మీ నాశనం కూడా అవుతుంది ఏతతం జాంతి ਕੋਈ గర్భమే ఉంగి కోయ కహా సబ్ ఖతం హో జాయేంగే సబ్ అప్నా హిస్బ్ కి తబ్ చక్తు కర్ వాపస్ జాయేంగే హి సబ్ కి తబ్ రహా హువా హవా తో అచ్చే రీతి సజాయే ఖాని పడేగి బాబా చక్తునరు ఇదతే మీకు అర్థం అవుతుంది కొంతమంది గర్భంలో ఉంటారు కొంతమంది అప్రడే జన్మ తీసుకుని ఉంటారు అంత సమర్తే అవుత అంటే వినాశనం అవుతుంది కాబట్టి ఉన్న ఉన్నవాళ్ళు ఉన్నారు కొత్త జనరేషన్ కొత్త అంటే ప్రొడక్షన్ రాకుండా ఉంటుంది ఉన్న వాళ్ళది వినాశనం అయిపోతుంది అనుకోవడానికి గర్భంలో ఉంటూ కూడా వినాశనంలోకి వినాశనానికి బలి అయిపోయే వాళ్ళు ఉంటారు అప్పుడే జన్మ తీసుకున్న ఒక రోజు పిల్లలు కూడా వినాశనం బలి అయ్యే వాళ్ళు ఉంటారు లెక్కాచారాలు ఇదంతా ఏ రూపంలో ఎవరు ఎక్కడ లెక్కాచారం సమాప్తి చేసుకోవాలో లెక్కాచారం సమాప్తి చేసుకొని ఇంటికి వెళ్తారు ఎందుకంటే బాబా పిల్లలు కూడా లెక్కాచారము చాలా ఉండిపోయింది అనుకోండి మన కర్మల ఖాతా అంత పురుషార్థం చేయలేదు పురుషార్థం అంటే కేవలం మనం గంటలు గంటలు కూర్చుని యోగం చేసేస్తుంది పురుషార్థం కాదు మన స్వభావాన్ని మనలో రిపీట్ అవుతున్నప్పుడు ఒక మాటల్లో నడవడకలో ఆలోచన విధానం నుండి తీసుకొని మనం నా ఆలోచన నేను ఇలా ఆలోచిస్తున్నానంటే ఇది కరెక్ట్గా బాబాయ్ ఇచ్చే జ్ఞానము యోగం ప్రకారంగా నేను ఇది ఆలోచిస్తున్నానా లేదా నా సొంత మతము ఏదైనా జ్ఞానం యొక్క ఫిలాసఫీ కర్మల ఫిలాసఫీ డ్రామా జ్ఞానం వీటికి భిన్నంగా వ్యతిరేకంగా నా ఆలోచనలో ఇంకేవైనా నా సంస్కారాల ప్రభావం పడుతుందా పాత సంస్కారాల ప్రభావం పడుతుంది ఇది కంపల్సరీ ఎవ్వరు కూడా అలా ఫ్రెష్గా జ్ఞాన యోగాల ప్రకారంగా తూచా తప్పకుండా వెళ్ళిపోలేరు అలాగైతే ఇంకెందుకు కోర్స్ విన్న రోజే మన ఎగ్జామ్ కంప్లీట్ ఇంకా ఎన్ని రోజులు జ్ఞానంలో ఎందుకు పడుతుంది ఇదే యుద్ధం నడుస్తుంది జీవితంలో ఇదే మహాభారత యుద్ధం అంటే ఇదే మరి గీత జ్ఞానం బాబా మనకి ఇస్తున్నారు కాబట్టి ఆలోచనల దగ్గర నుండి తీసుకొని పాత సంస్కారాల ప్రభావానికి గురి అయ్యి నేను ఆలోచించట్లేదు కదా అని అంతలా గమనిక పెట్టుకుని నడుచుకుంటే మార్చుకుంటే లెక్కాచారాలు తగ్గుతాయి మనకి అది కూడా ఒక యోగమే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు స్వయం నిరీక్షణ స్వయం అనుభూతి నిరంతరము మన మీద మనకి ఉంటూ దాని వెంట వెంటనే అంటే ప్రతిక్షణము చెక్కింగ్ ఉండాలంటారు అదే బాబా రాత్రి పడుకునేప్పుడే కాదు చెక్ చేంజ్ చెక్ చేంజ్ చెక్ చేంజ్ చెక్కింగ్ అయింది చేంజ్ చేసేసుకుంటున్నాను నా ఆలోచన విధానాన్ని మళ్ళీ అలాంటి ఆలోచన విధానాలను రిపీట్ కాకుండా గమనిక పెట్టుకుంటున్నాను లెక్కాచారం ఇలా సమాప్తి అవుతుందన్నమాట యోగము చేయాలి జ్ఞానము వినాలి దీన్ని నిరంతరము ప్రాసెస్ లో ఉంచుకోవాలి అప్ అప్లై చేయాలి జీవితంలో మన ఆలోచనలో ఇలా లెక్కాచారాలు సమాప్తి ఎంత అయిందో అయింది ఇలా చేయలేని వాళ్ళకి చాలా లెక్కాచారాలు ఉండిపోతాయి తలపైన ఉండిపోయింది అనుకోండి ఎక్కువ శిక్ష అనుభవించవలసి వస్తుంది వాళ్ళు అని చెప్తున్నారు బాబా ఆ చెడి తీసాయి కానీ ఇప్పటికీ ఎక్కువ శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఫిర్ ఓ బి హల్కా హోజేగా శిక్ష అనుభవించేక అది కూడా తేలికైపోయి ఇంటికి వెళ్తారు మరి మిగిలిన లెక్కాచారం కూడా తేలిక చేసుకొని వేసే యోగ యోగమే బి రహు వాళ్ళు పాప బి కర్తీ రహు అదేదో యోగం చేసి మీరు లెక్కాచారం సమాప్తి చేసుకోండి అంటారు బాబా శిక్ష పడకుండా కానీ యోగం కూడా చేసేస్తున్నాను యోగం నుండి లేచక పాపం కూడా చేసేస్తున్నాను అంటే ఆ కదా లెక్కాచారాలు సమాప్త అవుతాయి అయ్యి బిక్ తరఫు చాట్ బిలిక్తేరైతే ఓర్ ఫిర్కైతే మాయాన్ని మూ కాలా కార్దియా మాయాని హాదియాతో కచ్చాక హింగేనా కొంతమంది పిల్లలు చాట్ కూడా రోజు రాసి బాబాకు అప్ప చెప్పేస్తూ ఉంటారు మళ్ళీ ఏ రోజుకి ఆ అంటారు మాయా నల్ల ముఖం చేసేసింది వికారాలకి వశం అయిపోయాను నేను మాయ ఓడించేసింది అంటే పచ్చిగానే ఉన్నారు కదా ఇంకా జ్ఞానంలోని జాతే తుమ్ ఏజోకి హమ్ థడే దిన్య ఫిర్ చలి జాయి ఇన్సా వినాశ కాబట్టి బాబా చెప్తున్నారు మీరు ఇదే గుర్తు పెట్టుకోండి కొన్ని రోజుల కోసమే నేను ఉన్నానంటే ఉన్నాను ఇంకా వెళ్ళిపోవలసిందే వెళ్ళిపోతున్నాను ఇంటికి ఇదంతా వినాశన అయిపోతుంది ఇప్పుడు ఇది వద్దులో ఉండాలి बाप कहते मुझे याद करो तो विकर विनाश होंगे अपना चार्ट देखते रहो हम कितनों को रास्ता बताते और पुरुषार्थ कराते हैं बाबा छप तुनारु नानो नाप कौन चस्कुनट लेते मैं विकर विनाश न होते मैं चार्ट गुड़ा चस्को वाली ने ने इंता बंदी की मार्गम चुपिस नानो इंता बंदी की पुरुषार्थन छेजिस नानो तन मंदन से रूहानी सेवा में मददगार बनना पड़े నువు మనస్సు ధనం ద్వారా ఆత్మిక సేవలో సహయోగిగా తయారవ్వాలి కే మన్ అమన్ నీ కితే హె ఆత్మా శాంత్ హమా అనే పరంధామె దునియా సంకల్ప నీ ఆయేగా మనస్సుని అమన్ అంటే ఆలోచన లేకుండా నేను చెయ్యలేను అంటూ ఉంటారు బాబా చెప్తున్నారు అంటే శాంతిగా ఉండదు ఈ మనస్సు అంటూ ఉంటారు అయితే బాబా చెప్తున్నారు ఆత్మ ఉండేది శాంత స్వరూపం కదా అది కుట్టు తెచ్చుకుంటే శాంతి ఉంటుంది మన ఆలోచనలో నేను ఆత్మ పరంధామానికి వెళ్ళి కూర్చుంటాను కొద్ది రోజుల్లో అక్కడికి వెళ్ళిపోయాక ప్రపంచం యొక్క ఏ సంకల్పాలు ఉండవు ऐसा नहीं है कि आंखें बंद कर अनकॉन्सियस होना है ऐसे बहुत सीखते भी है दस पंद्रह दिन अनकशियस भी हो जाते ये अभ्यास करते फिर इतने समय बाद जग जाएंगे जैसे टाइम बाम्स होते है तो उनका भी टाइम होता है ये इतने घंटे बाद फटेंगे बाबा चुप्त नोग मुंटे कल्ल मोसकोनी अनकॉन्सियस पे कुछ पोता बाबा చాలా మంది ఇలాంటి విద్య నేర్ నేర్చుకుంటూ ఉంటారు భక్తిలో లౌకికంలో ఇది కూడా రకరకాల విద్యలు ఉన్నాయి అలా అన్కాన్షియస్ అయిపోవడం పది పదిహేను రోజులు కూడా స్టేజ్ లో ఉండిపోతారంట కళ్ళు మూసుకుని కొంతమంది తర్వాత మళ్ళీ లేచిపోతూ ఉంటారంట అదొక అభ్యాసం అనేది సాధన అనేది లౌకిక మార్గంలో ఎలాగైతే టైం బామ్ ఉంటది కదా టైం ఫిక్స్ పెడతారు ఆ టైం కంప్లీట్ అవగానే థడతారు బాం పేలుతుంది అనమాట అలాగా పదిహేను రోజులు పది రోజులు ప్రోగ్రామ్ ఇచ్చుకుంటారు వాళ్ళకి వాళ్ళు అన్కాన్షియస్ లో ఉండిపోతారు ఆ పది రోజులు కంప్లీట్ అయిపోగానే మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చేస్తూ ఉంటారు అది ఒక రకమైన చేస్తూ ఉంటారు లౌకిక మార్గంలో అలాంటిది కాదు మన యోగం అన్కాన్షియస్ లో ఉండిపోకండి అన్నారు బాబా तुम बच्चों को पता है हम योग लगा रहे हैं जब तमो प्रधान निकलेगा हम सतव प्रधान बन जाएंगे तो फिर इस शरीर को छोड़ देंगे हम अभी योग की यात्रा पर हैं पिछले कल कोगना मनम इपड़ तम प्रधान अने चेट तत्व प्रधान शरीर वेल पोता मनम इपड़ योग यात्रा ला टाइम मिला हुआ है फिर ये शरीर చూనా సతం హోజై ఇప్పుడే టైం దొరికింది ఇంకా కొద్ది పురుషార్థం చేయడానికి మనం శరీరం వదిలేయాల్సిందే అంతా వినాశనం అయిపోయేది ఉంది టైం నూందా హువాహే మేము మచ్చరం సదృష్ శరీరం చూడైంది టైం ఫిక్స్ అయిపోయింది డ్రామాలో ఆఖరులో దోమల గుంపులకు శరీరాలు వదిలి వెళ్తారు అందరం ఇప్పుడు చనిపోయే వాళ్ళు తక్కువ दोमल गुंपल शवा पड़ता है विनाश होगा तुम कर्म आती तब पाएंगे फिर विनाश शुरू हो जाएगा कर्माती तवस्तक मेरे अच्छे से का विनाश ना प्रारंभ आई विनाश का बड़ा भारी सीन है चाल गोप सीन निधि राबोतनी कल दुर्गा विनाश नाम ये ड्रामा में भारी नोंद है ड्रामा భారీ పాత్ర ఇమిడి ఉంది తుమ్ జాంతే ఓ హమారి అవస్థ రిహేగి ఖుషిమే సదే హర్షిత్ రిహింగి ఏ దునియాతో కలసి ఉందా అయితే మీకు తెలుసు ఇంత భారీ వినాశనం యొక్క రోల్ మన ఎదురుగా డ్రామాలో రాబోతుంది అయినా మీ అవస్థ ఏకరసంగా ఉంటుంది చెక్ చేసుకోండి బాబా చెప్తున్నారు ఒకవేళ లేకపోతే తయారైపోవాలి ఇప్పుడైనా ఖులో సదా హర్షితంగా ఉంటారు మీరు వినాశనం యొక్క ప్రభావం మన మైండ్ మీద పడకూడదు మన ఎదురుగా కూడా వినాశన పరిస్థితులు ఉంటాయి బాబా పిల్లలకి కరోనా వస్తుంది కదా వచ్చింది రాదని కాదు కదా ఆకలి వస్తువులు దొరకకపోవడం తినడానికి లేకపోవడం ఇవన్నీ వస్తాయి మనకు కూడా డబ్బులు ఇబ్బంది అయిపోవడం అన్నీ వస్తాయి మనకు కూడా నీళ్లు తాగేసి యోగంలో కూర్చుంటే మనకి ఏం తెలియలేదు అనే పరిస్థితి సదా హర్షితంగా చంచలం అయిపోకూడదు మనసు ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఎలా ప్రపంచమైతే వినాశనం అయి తీరాల్సిందే जानते है कल्पकल्प कल्प संगमी होता है तब भी नाश होता है सिर्फ बाम्स नेचुरल क्लाइमेट क्लाइमेटीज भी मदद करते कल्पक संगमयन आंटदी बांबल द्वारा नहीं खाद प्रकृति आदिशन कोसम पात्र अभिनय वाटे रोल तो बच्चों को यह बुद्धि में रहना चाहिए अभी हमको जाना है जितना बाबा को याद करेंगे तो विक्रम विनाश होंगे ऊंच पद पाएंगे పిల్లల బుద్ధిలో ఉండాలి ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోవాలి ఎంత బాబాని జ్ఞాపకం చేసుకుంటే అంత వికర్మలు వినాశనం అవుతాయి ఉన్నత పదవి పొందుతాం చారిటీ బిగన్ సెట్ హోమ్ కోసి కర్ణా చెయ్యి కన్యాగు జయ పియర్ గారు ఒక సస్సురు గారి ఉద్ధార్కరితో చారిటీ బిగన్స్ ఎట్ హోమ్ హువానా ఇంత గెలిచి రెచ్చగలవండి ప్రయత్నించి లౌకికల్ని ఏదైతే నానుడి ఉందో కన్య అంటే అత్తవారింటికి కన్నవారింటికి కూడా ఉద్దరణ చేసేది అని చెప్తారు అయితే ఇక్కడ బ్రహ్మకుమారి 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 అంటేనే బ్రహ్మ యొక్క కుమారి కన్య కాబట్టి మీరేం చేయాలి ఇప్పుడు అత్తవారింటి వేపు కన్నవారింటి వైపు ఇంట గెలిచి రెచ్చగెలవాలి అందరికీ కూడా బాబా జ్ఞానము సందేశం ఇచ్చేయాలి అని చెప్తున్నారు బాబా

विश्व के मालिक तुम बन जाएंगे अब वर्षा पाना है तो मुझे याद करो विश्वाने के अतिपतल अला वारसत्व पे न्ञापक बच्चों का है फारजेगा इलांट सन्देश अंदर की कर्तव्य आगे भी बता है अविनाश कल पूर्व मे द्वारा नहीं सदेश सदेश विनाश निेनो रोज यू अट कती आपपे आख वर्ष देते है। रामन नरकवासी बनाते बाप आखिर स्वर्गवासी बनाते कहानी भारत की है भारतवासियों को खड़ा करना कलीगम तरह सतीगम वे बाबा वे वारसत्व इतना इवन ची मन अंदर की रावण नरकवासी तैयार बाबा वो स्वर्गवासी तयारे आता अंत भारत भारती भारतवासी मन नि शिव के मंदिर में जाकर समझाना ये बाप नहीं सृष्टि रचने वाला कहते मुझे याद करो तो तुम्हारे बिकर्म विनाश हो ये निराकार बाबा आए हुए हैं ब्रह्मा द्वारा स्वर्ग की स्थापना कर रहे हैं अब बाप और वर्ष को याद करो శివాలయాలలో వెళ్ళి చెప్పండి శివలింగం నిరాకారుడు తండ్రి కొత్త సృష్టిని రచిస్తున్నాడు అతడే స్వయంగా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని అతడు వచ్చేసాడు ఇప్పుడు ఈ సృష్టి పైన బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ తండ్రిని అతడిచ్చే స్వర్గం అనే వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలని మనం शिव भक्तలకు వెళ్ళి చెప్పండి శివాలయాల్లో డైరెక్ట్ సందేశ ఇవ్వండి టైం లేదు కదా 84 జన్మలు పూర్తి ہوئے۔ అబ్ మనం మీకు బతతతే హి అబ్ మాననా మానొ తమారి మార్జి బాతే తో బడి అచ్చి హి 84 జన్మలు పూర్తేపే ననేవి ఇంటిక వెళ్ళాల్ కబట్టి ఇప్పుడు భగవంతుడు వచ్చేసారు ఇది చెప్తున్నారు నేను మీకు చెప్తున్నాము మీరు నమండి నమక పొండి మీ ఇష్టం మేమైతే మీకు సందేశం ఇచ్చాం అని సందేశం ఇవ్వండి బాపి దుఃఖార్త సుఖకర్త హే తూడా హీ సంజాయా ఏచ్చల ఏ హే మారా దంద బాబాయే సుఖ సుఖకర్త అతడు వచ్చాడు మన దుఃఖాలు తీర్చడానికి అతన్ని జ్ఞాపకం చేయండి కొద్దిగా వాళ్ళకి మెసేజ్ ఇచ్చేస్తారో వెళ్ళిపోండి ఇంకో దగ్గర ఇంకో దగ్గర చెప్పుకుంటూ వెళ్ళిపోండి ఇదే మీ కర్తవ్యం మీ వ్యాపారం

అని మెసేజ్ అందరికి ఇవ్వండి శివకి పూజారి పాస్ జావు ఫిర్ లక్ష్మీనారాయణకి పూజారికి పాస్ జావు ఉనికి జీవన్ కానీ సునావు శివ పూజారిలు లక్ష్మీనారాయణ పూజారిలు మందిరాల్లో వెళ్ళి వాళ్ళకి ఈ జ్ఞానం చెప్పండి వారి యొక్క జీవిత చరిత్ర వినిపించండి దేవతల జీవిత చరిత్ర अच्छा मीठे मीठे सिखिले दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट तन मन धन से रूहानी सेवा में मददगार बनना है तन मनसु मनस्व धनम द्वारा आत्मिक सेवल सहयोगी का तारबाली सबको अलग का परिचय दे वर्षे का अधिकारी बनाना है अंदर को अल्लाह युग का परिचय इस तो के अधिकारी का तार चेयाली के पहले कर्मातीत बनने के लिए बाप की याद में रहना है मीनाशना के मुदे कर्मातीत सेकंड पॉइंट बाप समान मोह मोहजीत बनना है बाबा सामन मोह जीत दी आत्मा का आत्मा से जो मोह हो गया है उसे निकाल एक बाप से लगन लगाने आत्मकू आत्मा मोहम्मद दागे बाबा तो तपना जोड़ी बाबा तो लग्न प्रेमा जोड़ी आत्मल तो मोहम्मद तो वरदान निराकारी स्थिति के अभ्यास द्वारा को समाप्त करने साल निरहंकारी भव हय वरदान बाबा निराकारी स्थिति के अभ्यास द्वारा को समाप्त करने वाली निरहंकारी भव నిరాకారి స్థితి యొక్క అభ్యాసం ద్వారా నేను అనేది సమాప్తి చేసేటటువంటి నిరహంకారిగా కండి నిరాకారి స్థితి యొక్క అభ్యాసం ద్వారా నేను అనేది సమాప్తి చేసేటటువంటి నిరహంకారిగా కండి వర్తమాన సమయ సబ్సే మహీన సుందర దాగా ఏ మై పన్ వర్తమాన సమయంలో అన్నింటికన్నా सूक्ष्मమైన మర్యు సుందరమైనటువంటి దారం నీను అనే దారం బంధించుంది. ఏహే ఇయ్ మై్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ दूर तेल दिमान लीड जब मैपन उल्टे रूप में आता है तो बाप का प्यारा बनाने के बजाय कोई ना कोई आत्मा का नाम मान शान का प्यारा बना देता है ई नैनु अने उलटा रूपम लोग मन की नशा ने ఉల్టా నశాకపోతే బాబాకు ప్రియముగా తయారు చేయడానికి బదులు నేను అనే పదం ఏదో ఒక ఆత్మలకు ప్రియమో లేకపోతే పేరు ప్రఖ్యాతి పదవికి ప్రియముగాను తయారు చేసేస్తూ ఉంటుంది పొగడ్తలకు పేరు ప్రఖ్యాతులకు ప్రియముగా చేసేస్తూ ఉంటుంది అది బంధన్ సిక్త బ నిరంతర్ నిరాకారి స్థితి మే స్థితి సాకారే ఆవు అభ్యాస్ కు నేచురల్ నేచర్ బనాయంగ బాబా చెప్తున్నారు ఈ బంధన నుండి ముక్తులవ్వడం కోసము మై పన్ యొక్క బంధం నుండి ముక్తులవ్వటం కోసం నిరంతరము నిరాకారి స్థితిలో స్థితులై ఉంటూ సాకారంలో కర్మల్లోకి రండి ఈ అభ్యాసాన్ని నేచురల్ నేచర్ గా సహజ స్వభావంగా తయారు చేసేసుకున్నట్లయితే నిర్హంకారిగా తయారైపోతారు స్లోగన్ ఇస్ బూరి బాచ్ సున్కర్ సంకల్ప్ మేబి గుణాభావ్ ఆనా ఏ పరమాత్మ ఎవరి యొక్క చెడు మరియు మంచి విషయాలు వింటూ సంకల్పంలోనైనా ృణ భావన ఏవగించుకునే భావన రావడం ఇది కూడా పరమత్తం శ్రీమతం కాదు ఇది కూడా పరమత్తం ఎవరిలోనూ నచ్చేడు లేదా మంచి విషయాలను వింటూ సంకల్పంలోనైనా ఏవగింపు కలగడము ఇది కూడా పరమతము అచ్చా బాబా చాలా విషయాలే మనకు చెప్పారు ఈ రోజు బాబా హెడ్డింగ్ లోని స్టార్ట్ చేసింది ఏంటి గ్రామాలో భారీ మీ నాశనం ఫిక్స్ అయిపోయింది దీని ముందే కర్మాతీతం అయిపోండి ఆత్మ అనుకుని బాబానే చేసుకోండి లెక్కాచారాలు ఫినిష్ చేసేసుకోండి తను మన ధనాలతో సహయోగి అయిపోండి పరిచయం ఎవరెవరికి ఇవ్వాలో ఇచ్చేయండి తొందరగా మెసేజ్ అందరికి చేర్పించండి మోహ మమకారాలు తెంచుకోండి ఒక బాబా లగంలో లీనమైపోండి ఎన్నో విషయాలు బాబా మనకి రోజు అటెన్షన్ కలిగించారు నేను మురళి చదివేటప్పుడు చాలా విస్తారంగానే మీకు బుద్ధిలోకి వచ్చినలాగా వివరించి చెప్పడం జరిగింది అందుకు మళ్ళీ ఇప్పుడు నేను విస్తారంగా రిపీట్ చేయట్లేదు అన్నీ ఒకసారి పనులు పూర్తవగానే పెన్ను పేపరు పట్టుకొని పాయింట్స్ మళ్ళీ రివైజ్ చేసుకోండి బుద్ధిలో తెచ్చుకోండి రాసుకోండి వాటి నశ ఎక్కించుకోండి నూరితే నశ ఎక్కుతుంది మళ్ళీ ఆలోచిస్తే కూర్చొని మీరు ఆ నశ ఎక్కుతుంది అచ్చా ఓం శాంతి